ముందుగా నాకు ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడు స్వరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన మహానుభావుడు, నా తండ్రి, నా గురువు, నా దైవం, ఆ కారణ జన్ముడికి ముందుగా నా శత జయంతి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా అటువంటి, ఎటు చూసినా కూడా, ఎటు వెతికినా కూడా అటువంటి నట ధీరుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పాత్రలను ఆ పరకాయ ప్రవాసం చేసి పాత్రలను అణు అణువులో నింపుకున్న నట ధీరుడు ఇంకా ఎక్కడా లేడు అన్నది నేనే కాదు, ఏ నటుడైనా ఒప్పుకోక తప్పదు. ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం మూసుకున్నాయి, జానపదనాలు జాబిలీలు పాడాయి, సాంఘికాలు సామంత పరగమనాలు అయ్యాయి, పాట పదునెక్కింది, పద్యం పదునెక్కింది, పాట నాటుగట్టింది, కళమ తల్లి కళకళలాడింది, కన్నులు పండుగ చేసుకుంది, గలగల నవ్వుకుంది. అటువంటి వాగ్రత సంపరతో వాగ్రత పతిపతే జగత పితృ వందే భారతీ పరమేశ్వరు. అటువంటి నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను, నా గాయత్రి పరమంత్ర నమాతు పరదేవత, నా హరే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరమ యస్మాత్ పార్థివదయ ప్రాదురూపతన భక్తి గురుణా సంత మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞమూర్తి పిత్రే. ముందు ఇక్కడికి విచ్చేసిన మా యొక్క వీరసింహారెడ్డి, ఈ యొక్క ప్రీ రిలీజ్, ఈ యొక్క ఒంగోలు పట్టణంలో జరుగుతున్న ఈ పండుగకి, ఈనాటి నుంచే సంక్రాంతి పండుగ మొదలు, మీ అందరికి ముందుగా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి సంక్రాంతి రాబోయే కాదు, ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, పక్క రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా నల చెరగల నుంచి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు, అంటే నా అభిమానులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు, కళాభిమానులకు, కళా పోషకులకు, పండితులకు, పామరులకు, అందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన, అంటే ఆహ్వానిస్తే విచ్చేసిన, ఇవన్నీ మామూలు మాటలు, మా కుటుంబ సభ్యుడు, అంటే మేమంతా కుటుంబం, సినిమానదో కుటుంబం, మా కుటుంబ సభ్యుడైన దర్శకులు బి గోపాల్ గారికి, మంగోలియన్స్ నా జీవిత ఆశయం, చెంగీజ్ ఖాన్ సినిమా చేద్దామని చేస్తా టైం దేనికైనా, అలా మా మంగోలియన్స్ లాగా మా ఒంగోలియన్ డైరెక్టర్ బి గోపాల్ గారికి, ఆయన నాకు అందించిన సినిమాలు చరిత్రలో, చలనచిత్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన సినిమాలు, ఒక లారీ డ్రైవర్, ఒక రౌడీ ఇన్స్పెక్టర్, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహ నాయుడు, ఒక సీమసింహం, అద్భుతమైన సినిమాలు. ఆయన ఈనాడు నన్ను అడిగారు చాలామంది, ఎవరు ఈ యొక్క సభకి ఎవరిని పిలిస్తే బాగుంటుందని, ఎవరు లేరు, ఎవరి వీరసింహారెడ్డి సినిమా వేదికని శాసించే హక్కులు ఉన్నవాడు ఎవడు లేడు, దీనికి ఒక అందాన్ని, దీని ఒక పెద్దరికాన్ని తీసుకొచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే అది మా బీబు గోపాల్ గారు, గోపాల్ గారిని పిలుద్దాము. అభిమానులు ఉన్నారు.